ఇంకా రెండు పని ఏముంది ఇంకేం లేదు మూడు కాదు ముప్పై కట్టుకో మనం మనకి వాళ్ళకు చెల్లెలు కోటి వాళ్ళ అమ్మ కోటి ఆయన కోటి చైజి చైరెడ్డి కోటి సత్తల రామకృష్ణారెడ్డి కోటి తలవాడు కట్టుకోమనండి ఎవరికి మరి మూడు రాజధానులు ఒకటి ఆడవలేదు కానీ మూడు రాజధానులు ఆడ కడతాడు రోడ్డు మీద మట్టి వెళ్ళిపోతుంటే ఆడి పాడది ఏమన్నా రోడ్లు ఈ మధ్య గుంటలు పడితే వేయలేదు అబ్బాయి మొన్నక చేశారు ఈ రోడ్డు వరకు వేసారు తర్వాత గొట్టిపాడు ఉంది కొన్ని నూడు పల్లెటూరులు ఉండి అక్కడ ఏనాడు కూడా ఒక శంశం బట్టి వేయలే పాపం నిన్న హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు తుమ్మలపాలెం అది ఆమె అయిపోయిందిగా రిటైర్డ్ అయిందిగా ఆమె పోతే ఆ తుమ్మలపాలెం ఓట్లు వేసాడు ఒకసారి నాగరపాడు నుంచి పోలుకొండ పడాలని గారిని ఒకసారి సైకిల్ వేసుకుని వెళ్ళమండి బండేసి వెళ్ళమండి ఎంత గొత్తుకున్నా రోజు కూడా చేయో కాలేరా కనీసం నడిచాలి బండి ఆడుకుంటే బండి ఇరుక్కుపోతుంది అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు ఎక్కడ ఉంది మనిషికి కావాల్సిందేంటి నీళ్లు రోడ్లు విద్యుత్ ఏమండి ఇంకేంటి ఆరోగ్యం అయితే ఏముంది ఎందులో డెవలప్మెంట్ ఉంది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఇప్పుడు పోసినట్టున్నారు లోకల్లో రోడ్లే సరిపోయలేదు పథకాలు ఏముందండి పథకాలు ఏమన్నా అన్ని జిఎస్టీ అంట ఇలాంటి అన్ని రేట్లు పెంచాడు ఎక్కడన్నా ఉందా ఏమన్నా ఉందా పెంచి మళ్ళీ తిరిగి మనకి ఇస్తే ఉపయోగం ఏముంది బ్రహ్మాండంగా ఉంది 180 సీట్లు ఖాయం ప్రభుత్వానికి ప్రభుత్వ భవనానికి 180 సీట్లు వస్తాయి సార్ తెలంగాణ నుంచి ఒక 5 అప్పు తెచ్చుకోవటమే ఏం మరి ఇప్పుడు మంచి నాటగా అవే తెలియదు ఎందుకంటే ఎప్పుడు ఆఫీస్కి వచ్చిపోతే ఆఫీస్లో ఉంటే బజార్కి 20 బ్యానర్లు ఉంటాయి అందుబాటులో లేకపోవటమే అవును చాలు కథలు తోటి పని ఉంది బ్యానర్లో 20 ఉంటాయి బజార్కి అందులో అందుబాటులో ఉంటాయి కదా ఏది కావాలని మనం బ్యానర్ చేస్తే పని అయిపోయింది ఏముందా అవును అందుకే కదా 180 వస్తాయి నాకు నాకైతే నచ్చలేదండి డెవలపింగ్ లేదు కదా రేపు పిల్లలు వచ్చినట్టుకోండి ఏ ఊరు వెళ్తారు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమి లేవు ఇక్కడ డెవలప్ లేదు అసలు ఏమి లేదు డబ్బులు ఇచ్చేస్తే చాలా ఓ పది ఆ 10,000 ఇస్తారనుకోండి ఆ 10,000 వరకే వస్తుంది తర్వాత నుంచి ఏమంటుంది మళ్ళీ ఆడ పని పనులు ఉండాలి డెవలపింగ్ ఉంటేనే బాగుపడుతుంది నాకు తెలిసి డెవలప్మెంట్ ఏం లేదా మీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ 4వ సారి ఎమ్మెల్యే అనుకుంటాను మంత్రి కూడా పనిచేశారు గెలిచారండి 2 సార్లు ఏమో తెలుగుదేశంలో గెలిచారు 2 సార్లు పోయేశారు అప్పుడు చేయలేకపోయారు అప్పుడే అధికారం లేదు చేయలేకపోయారు లేదు గుడి కూడా నాశనం అయిపోయింది అంతే అది మరి కొడాల నాన్నగారు ఏం చేస్తున్నారండి ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వం లేదు కదా ఏదో బాగు చేస్తాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాడు కదా అనేసి ఎక్కడ ఉన్నామో దిక్కు ముక్కు ఎక్కడ ఉన్నామో తెలియట్లే కిరాయి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏ రోడ్డు వెళ్ళాలంటే భయం వేస్తుంది వాయిన్ రోడ్డు వెళ్ళాలంటే భయం వేస్తుంది 4వ రోడ్డు పోవలేదు ఈ రోడ్డు పోవలేదు కిరాయి వెళ్ళండి భయం వేస్తుంది ఏదో ఆ బీవి గింజలు ఎత్తాను కాబట్టి ఆ సాల్ట్ తాడు గంజి నీళ్ళు తాగుతాం అది అలా అయిపోయినా మా పేడపాలం బతుకులు నాన్నగారు ఉన్నంత వరకు మన గుడి గారు బాగుపడదు నాన్నగారు ఉన్నంత వరకు అసలు బాగుపడదు నిన్న కాక మనం మేము అటు ఉప్పాలకుండా వేసి పరిగెళ్ళాం ఆ రోడ్లో వెళ్తే అసలు నరకం ఏంటి మన పైదాకా అక్కడ కనబడుద్ది నరకం ఎవరైనా మా అయితే ఒక 2 గజాలు 3 గజాలు నడిస్తే గుంటలే కదా ఏమో అనుకుంటారు అసలు మొత్తం ఇక్కడ ఇది నాగరపాడు కానించి పోలకొండ వరకు అయ్యే గుంటలు అయ్యే ఈ మధ్య మా 420 గడు 175కి 175 కొట్టాలని యదవసోజ్ చెప్తున్నాడు ఏంది కొట్టేది నా బొచ్చు ఆ మాట అన్నప్పుడల్లా మా గేదెలు కొట్టంలో పేడ తీసాడు మొహం మీద కొట్టాలనిపిస్తుంది అవేమన్నా నేను మా శరద్ థియేటర్ లో అమ్మే బ్లాక్ టికెట్లు అనుకున్నాడా ఈ సౌడ తద్దమ్మ గడు చెప్పడానికి సన్నాజికి సిగ్గు శరం లేదు వినడానికి మా యదవులకి బుద్ధి జ్ఞానం అంతకన్నా లేవు ఆ గొట్టంగాడు ఉసుకో అంటే ఈ పోరం బోకు నా కొడుకులు డిస్కో అంటున్నారు గడప గడప అని నా గుండెలో ప్రోగ్రామ్ పెట్టాడు ఇంటింటికి అగేసుకుని పోతుంటే ఇల్లుడ్చే చీపురితో ఈడ్చీడ్చిది అంటున్నారు ఆ దెబ్బలకి మా జబ్బలు కిలోమీటర్ లోతుకు జారిపోతున్నాయి ఈ తిక్కల నా కొడుక్కి ఏం తెలుసు ఆ నొప్పులు నా ఏకలో పేక